నమస్తే అండి. మహానాడు సభలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భయం అంటే, లాస్ట్ టైం మనం చూసాం ఒంగోలులో జరిగే మహానాడుకి బస్సులు ఒకట ఇంకోటి ఇంకోటి చాలా రకాల ఇబ్బందులు పెట్టాడు. అవన్నీ కూడా నువ్వు ఎంత బస్సులు ఇవ్వకపోతే ఉందలే మేము రాలేమా అన్నట్టుగా భారీగా తరలివచ్చారు. ఈసారి కూడా సేమ్ రాజమండ్రిలో జరుగుతున్న మహానాడుకి కూడా జనం ఎవరు రాకూడదు, ప్రజలు ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతో ఒక్కొక్క మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తా వినండి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి సభలు అన్న లోకేష్ అన్న సభలు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి సత్యంత భయం. ఇంకా మహానాడు సభలు అంటే చూస్తే అందులో ఎలాంటి సంబంధం ఇంకా ఎలాంటి సమస్య లేదు. అందులో మీకు ఒక ఆడియో వినిపిస్తున్నా వినండి. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మ. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్యమంత్రి గారు సభ పెడితేనే పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉండదు. మెడికల్ క్యాంపులు పెట్టేసి అంటే పొద్దున నుంచి సందల దాకా అంట మీటింగ్లు పెట్టేస్తారంట. భోజనాలు అన్నీ అక్కడే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా సంఘం సభ్యులు 10 మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. డ్వాక్రా వాళ్ళకి డ్వాక్రా మహిళలు అందరూ రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజున ఒక మీటింగ్ అక్కడ ఉండాలన్నమాట. ఉంటే పొద్దున్న 9 గంటలకి అక్కడికి రప్పించుకొని సాయంత్రం 6 గంటలకి అక్కడ వదులుతారన్నమాట. భోజనాలు గింజలు అన్నీ పెట్టించి అలా ఉంటాయి పరిపాలనలు. ఏళ్ళో పుల్లు పులు ఎందులో అమ్మ. అక్కడ సిద్ధార్థ నగర్ స్కూల్లో ఆరోగ్యం గురించి చెకప్ చేయడానికి డాక్టర్లు వాళ్ళందరూ వస్తారంటమ్మా. ఆరోగ్యం గురించి చూపించుకున్న వాళ్ళు అందరూ రండి. అక్కడ భోజనాలు కూడా అక్కడే. అంతే భోజనాలు కూడా అక్కడే పెట్టేస్తారు. ఇంకా పెట్టేస్తారు ఇంకా భోజనాలు పెట్టేస్తారు. జనాలు రాకుండా చేస్తారు. మహానాడు సభ ఫెయిల్ అయిందని చెప్పి ప్రచారం చేస్తారు. మహానాడు మీద ఇంక ఏడాది అందరూ ఉంటారు. రేపు నుంచి వస్తారు ఒక్కొక్కరు 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 మాజీ మంత్రులు మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కానీ దాన్ని వక్రీకరిస్తూ ఒబ్బో భయంకరమైన స్పీచ్లు ఉంటాయి. ఇవాళ నుంచి మామూలుగా ఉండవు. ఇవాళ నుంచి మహానాడు మీద పడి ఏడవనోడు అంటూ ఉన్నాడు అందరూ ఎడుతాడు. ఇంకొకటి ఏంటంటే